నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాగ్. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ హనుమకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ విచ్చేశారు. 27.63 కోట్ల రూపాయలతో జరగనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అన్ని పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం వద్దనే మంత్రి కేటీఆర్ పూర్తి చేశారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం రావాలంటే సచివాలయాల వ్యవస్థతోనే సాధ్యమని అన్నారు మంత్రి కృషశ్రీ చరణ్. అనంతపురం జిల్లా కమితూరు మండలం వాలంటీర్లో జరిగిన సన్మాన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. కుల మత రాజకీయాలకు అతీతంగా నిజమైన పేదోడికి న్యాయం జరిగే విధంగా జగనన్న పాలన ఉందంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ కితాబిచ్చారు. అనంతరం ఉత్తమ వాలంటీర్లను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జోగులాంబ గద్వాల జిల్లా సద్దలోని పల్లెలో నిరసన దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ప్రదర్శిస్తున్న తీరు, రాష్ట్రంలో ఆత్మహత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా మల్దకల్ పాదయాత్ర శిబిరం వద్ద పలువురు బీజేపీ నేతలతో కలిసి బండి సంజయ్ నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాం కాలం నాటి అరాచకాలను టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మళ్లీ చూపిస్తున్నారని అన్నారు. పోలీసులు, స్థానిక మంత్రి దాష్టికాలకు సాయి బలయ్యాడన్నారు. బాధితుల తరపున తమ పార్టీ న్యాయ పోరాటం కొనసాగిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. సినిమా చూస్తున్నాం మనం, సినిమాలో విలన్ వస్తే ఇట్లా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరి పేరు లోపల తలుపులు వేసుకొని కిటికీలు పెట్టి బిక్కు బిక్కుమని బతకటం. నిజాం కాలంలో ఇన్ని ఉండాలంట, నిజాం పాలన కూడా రజాగర్ల పాలన కూడా వాళ్ళ చెంచగాళ్ళు వాళ్ళు వస్తే మా ఆడవాళ్ళు ఎట్లెత్తుకపోతారో, మా ఆడవాళ్ళు ఏం చేస్తారో, మా పిల్లలను ఏం చేస్తారో చెప్పి భయపడి ఇంట్లో పోయి తలుపులు వేసుకొని కిటికీలకి వెళ్ళి మనం ఉంటామా, స్వస్థమా, ప్రాణాలతో ఉంటామా, మా మాన ప్రాణాలు కాపాడబడదని చెప్పి బిక్కు బిక్కుమని బతికడం. అప్పుడు ఆ చరిత్ర మనం చూడలేదు. నిజాం కాలంలో ఈ అరాచకాలు అత్యాచారం జరిగిన చరిత్ర చూడలే కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు మనకు ఆ నిజాం చరిత్రని ఇప్పుడు చూపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తుంటే ఆ నిజాం కాలం కంటే సినిమాల్లో విలన్ కంటే భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఏడ చూసినా అత్యాచారాలు, హత్యలు, కబ్జాలు ఎక్కువ మాట్లాడితే వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో తీవ్ర ఇబ్బందులు కూడా ఈ మధ్య జరుగుతున్న విషయాల పట్టి స్పష్టమవుతున్నది. కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారులతో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షులు తన్నీరు రంగారావు ముఖాముఖి నిర్వహించారు. బీబీపేట మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, మాందంపూర్ ఎస్సీ కాలనీలో ఏళ్లపై ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ షిఫ్ట్ చేయాలని కోరారు. మాందాపూర్ గ్రామంను మండలమైన బీబీపేట సెక్షన్కు మార్చాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ టెక్నికల్ ఫైనాన్స్ అధికారులు పాల్గొన్నారు. ఇంజన్ కంట్రోల్ తప్పి పోయి బొత్త పట్టించారు రెండు పేరు సార్ పరిష్కరించాను. ఒకవేళ ఈ సమస్య ప్రసారం సమస్య పరిష్కరించబడకపోతే పరిష్కరించబడకపోతే శిక్షించకూడదని అది దృష్టిలో పెట్టుకుని దయచేసి పనిచేయాల్సింది. శిక్షించాలని చెప్తామన్నా దయచేసి
సీఎం కేసీఆర్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని కోరుతూ నర్మదా ప్రాజెక్ట్ నుండి రాజ్ భవన్ వరకు నిర్వహిస్తున్న పాదయాత్ర మెదక్ జిల్లా నార్సింగికి చేరుకుంది. సిరిసిల్లకు చెందిన ఏఎంసీ డైరెక్టర్ దేవదాసు తిరుపతి పాదయాత్ర చేస్తున్నారు. వీరికి నార్సింగి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మైలారం బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, రైతు బంధు మండలంలో కోఆర్డినేటర్ లింగారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, గ్రామ అధ్యక్షులు యాదగిరి యాదవ్, నాగరాజు, నరేందర్ రెడ్డి, మైలారం రాజు, గువ్వలేగి స్వామి, దాయం రాజు పాల్గొన్నారు. తీసుకొచ్చిన మంచి శరీరం నాకు తీసుకొచ్చిన మంచి శరీరం నాకు జాతీయ రహదారి 44 నుండి పాదయాత్ర చేస్తున్న మా అభిమాన కార్యకర్తలందరికీ మా తరఫున స్వాగతం పలుకుతూ ఈరోజు భారతరత్నకు 100% కూడా కేసీఆర్ అర్హుడే. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ ఆఖరి వరకు పోరాడి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన మహాయోధుడు. శాంతియుత మార్గంలో, అహింస మార్గంలో, గాంధేయ మార్గంలో అతను పాదయాత్ర విజయం నడిపించి తీసుకొచ్చినాడు. మరి బలిదానాలు చేశారు కానీ ఎవరిని కూడా బంధించుకోలేదు. ఇలాంటి మహోన్నతమైనటువంటి ఉద్యమం నడిపిన తెలంగాణ వీర యోధుడు మన కేసీఆర్ గారు మళ్ళీ వచ్చిన తెలంగాణను డిప్యూటీ స్పీకర్ పదవికి, అధికార పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒక గడ్డిపోస్తో సమానం అని చెప్పి ఇదే ఏప్రిల్లో 2021 ఏప్రిల్ 27 తారీఖు నాడు తెలంగాణ తీసుకొచ్చేంత వరకు నేను పోరాటం చేస్తా అని చెప్పి 2021 ఏప్రిల్ 27 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి ఎంతో శ్రమించి ధర్నాలు, రాస్తా రోకోలు, రైలు రోకోలు అన్ని రకాలుగా కష్టపడి ఎన్నోసార్లు రాజీనామా చేసి మళ్లీ ఎలక్షన్లకు పోయి మళ్లీ రాజీనామాలు చేసి గెలిచినా ఓడినా తెలంగాణ కోసం నిరంతరంగా పోరాటం చేసిన ఒక మహానీయుడు కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు. కేసీఆర్ గారికన్నా ముందు చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయత్నం చేశారు కానీ గమ్యం చేరలేకపోయిండ్రు. కేసీఆర్ గారి తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కూడా కామారెడ్డిలో తల్లి కొడుకు ఆత్మహత్యకు కారణమైన 6 నిందితులను డిఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి సహా మొత్తం 6 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించే ముందు పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా జిల్లా వైద్య కేంద్రానికి తరలించారు. తొలుత కరోనా పరీక్షలు నిర్వహించి ఇతర ఆరోగ్య పరీక్షలు చేశారు.
మానసిక వికలాంగులపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మరిగూడెం గ్రామంలో నివాసం ఉంటున్న ఎట్టి కృష్ణ అదే వీధిలో ఉంటున్న ఒక మానసిక వికలాంగురాలైన యువతి బహిర్భూమికి వెళ్లడం గమనించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు ఊర్లో ఉన్న పెద్ద మనుషులకు చెప్పి న్యాయం చేయాలని కోరారు. ఎవరూ స్పందించకపోవడంతో మానసిక వికలాంగురాలైన బాధిత కుమార్తెను తీసుకుని వెళ్లి లక్ష్మీదేవిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఐపీఎస్ క్రాంతి కుమార్ పాటిల్ వివరించారు. మాట్లాడదాం అనుకుంటా సాయంత్రం అయిపోయింది సార్. ఎవరు అని నాకు ఇక మరి ఏడనన్నా పెద్ద మనుషులు వచ్చి నాయనదేవిపల్లి నేను ఏం చేయాలో పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక మళ్ళీ ఇప్పుడు నువ్వు పోయి పోలీస్ కంప్లైంట్ ఏందానికి ఇచ్చినావు? నేను మాట్లాడదాం అనుకున్నాం కదా, నువ్వు అట్లా చేస్తే నేను పక్కన పెడతాం ఊళ్ళే కులంలో కలవకుంటా అది అని మాట్లాడతాను అని నేను పడతాను సార్. నాకైతే అంటే నిన్న సాయంత్రమే వచ్చాను కదా ఇంటికి. ఇది ఎస్హెచ్ఓ లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్. రేప్ కేస్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఆన్ ది 15th of April 2022 at 19 hours. After getting the information, we immediately booked the FIR and identified the accused as Yati Balakishan. After arresting him, we sent him to the judicial remand. Now he is in a jail. Presently the accused is in jail and the police is doing investigation as per the legal mandate. We are following that case very seriously. After receiving the complaint, we police tried the maximum to comfort, to give comfort to the victim and మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా మన్యం జిల్లా పార్వతీపురం పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తమ అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. 2024లో పార్టీ అధికారంలోకి వస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీతానగరం పార్వతీపురం మండల టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఏది ఏమైనా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ నవ్య ఆంధ్రప్రదేశ్ లో కానీ అటు ఫ్రీల్ కేంద్రంతో సహా మరి సింగపూర్ దగ్గరిది అన్ని రాష్ట్రాల దేశాల ప్రపంచ అధినేతతో కూడా మమేకమై చివరికి అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా సింగపూర్ ని కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకు తీసినటువంటి వ్యక్తి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే మనందరికీ కూడా చాలా గర్వకారణం. అటువంటి వ్యక్తి మనకు అవసరం. ఈరోజు ప్రజలు రాష్ట్రాన్ని మరలా ఎవరు శాసించి ముందుకు తీసుకెళ్ళాలని పద్ధములో అందరికీ కనిపించే వ్యక్తి ఒకే ఒక్కడు ఆయనే చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి మరలా మాకు ఉండాలని మేము కానీ జగదీష్ గారు కానీ మిగతా పెద్దలందరూ ఇక్కడ గ్రామాలకు వెళ్తే నాయన నాయన మళ్ళీ బాబు గారు ఎప్పుడు వస్తారో, ఆయన వస్తే గానీ మా కష్టాలు తెలిపినటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనందరము కూడా ప్రతి ఒక్కరము కూడా ఇంతపటి పేద జగదీష్ గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరము కష్టపడి మన బాబు గారి తాలూకా బాటలో పయనిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీని జెండాను మన మూడు కొమ్ములు ఆడి కాయల నెపాపలాడించే బాధ్యత మనందరి మొత్తం తెలియజేసుకుంటూ ఏది ఏమైనా సరే తెలుగు జాతాలకు గొప్పతనాన్ని కానీ తెలుగు ప్రజల కష్ట సుఖాలను ప్రజల్లో తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధానంలో కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరావతి గ్రౌండ్స్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి పలువురు రక్తదానం చేశారు.
కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కనిగిరి నియోజకవర్గం తరఫున మరి ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో మరి వారి జన్మదినం తెలంగాణలే ఆరు మండలాల్లో ఉన్న తెలుగుదేశం నాయకులందరూ రక్తదాన శిబిరం పెట్టి వారి ఆయురారోగ్యాలు ఐశ్వర్యంతో ఆనందంగా ఉండాలని ప్రజలందరూ నిర్ణయించి ప్రజాసేవలో భాగంగా చంద్రబాబు నాయుడికి చిన్న కానుక ఇక్కడ రక్తదానం ఇవ్వాలని కనిగిరి నియోజకవర్గ ప్రజలు ఈరోజు రక్తదానం చేస్తూ ఉన్నారని తెలియజేస్తూ దాదాపు 500 పైన 500 మంది పైన ఇవ్వొచ్చు అనేది మంచినా అది కూడా దాటొచ్చని రాశారు. గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కనిగిరి నియోజకవర్గం తరఫున మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం చిన్న భోగిల పంచాయతీ పరిధిలో ఉన్న రామానాయుడు చెరువులో ఉపాధి పని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రెండు పూటల పని కల్పించడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని, ఊరు నుంచి చెరువుకి చెరువు నుంచి ఊరికి 4 సార్లు తిరగాల్సి వస్తుందని ఉపాధి పని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక పూట పని కల్పించాలని డిమాండ్ చేశారు. పనికి తగ్గ పారితోషికం తమకు ఇవ్వాలని కోరారు. ఉపాధి పని కింద వస్తాం, చాలా ఇబ్బంది పడుతున్నామండి. 4 కిలోమీటర్లు దాదాపు వస్తుంది ఒక పక్క, 4 సార్లు తిరిగేసరికి దాదాపు మొత్తం 16 కిలోమీటర్ల వరకు వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉదయం మధ్యాహ్నం మానేసి ఒక కోట పెట్టుకుని ప్రభుత్వం గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. కనీస వేతనం కూడా పడట్లేదు, అది మాకు చాలాగా గిట్టుబాటు కొట్టలేదు. అందుకోసం దయచేసి మాకు 2 పూటల మనిషి 1 పూట పెట్టండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి మేము ఏమంటే సార్, మేము 2 పూటలు చేయలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకని పారితోషికం కూడా మాకు లభించట్లేదు. మీరు దయచేసి మాకు పారితోషికం పెంచి 1 పూట పనిచేసి మమ్మల్ని కొంచెం ప్రతినిధి చేయండి సార్. మీరు ఇన్నిసార్లు మీరు చెప్పవలసింది కాదు, అది మీ దయ మీ అనుగ్రహం, అది మేము ఇంకేం చెప్పరాం. మేము కార్మికులు, మేము మట్టి పనికి 3 కిలోమీటర్ల దూరం నడిచొస్తాము. మేము ఈ ఎండలకి నడలేకపోతాము. మీరు ఇచ్చిన డబ్బులు మాకు గిట్టుబాటు కావడం లేదు. 2 పూటలు నడిచి రావాలంటే చాలా కష్టంగా ఉంది. దయచేసి మీరు 1 పూట మాకు పని కల్పించాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం మాకు దయచేసి కరుణించాలని మేము కోరుతూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. కర్నూలు జిల్లా కోసిగిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను వాల్మీకి నాయకులు పల్లెపాటు రామిరెడ్డి, చింతలకేనేని నరసారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వాల్మీకి నాయకులు, తెలుగుదేశ కార్యకర్తలు తమ అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలగేని నరసారెడ్డి, తాయన్న గాలెం ఈరేష్, సొట్టయ్య పోతుల వీరారెడ్డి, మంతయ్య పాల్గొన్నారు. తగిన గుణపాఠము చెప్పాల్సిందిగా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ సత్యసాయి జిల్లా కదిరిలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. కదిరిపట్నంలోని వేమారెడ్డి సర్కిల్ నుండి ఎంజీ రోడ్డు మీదుగా జీవన్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ వరకు ఆటోలతో ఏఐటీసీ అధ్యక్షులు మధు నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సర్కిల్లో నిరసన తెలిపారు. ఏఐటీసీ గౌరవ అధ్యక్షుడు ఎం వేమయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్ర ప్రసాద్, సిపిఐ తాలూకు సహాయ కార్యదర్శి రాజేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి కదిరప్ప, సహాయ కార్యదర్శులు లియాఖత్ అలీ, మనోహర్, సిపిఐ మండల కార్యదర్శి నరసింహులు, భగవత్ సింగ్, ఆటో యూనియన్ కార్యదర్శి గంగరాజు పాల్గొన్నారు. ఆటోలో ర్యాలీ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ 15 రోజుల నుంచి డైలీ పెట్రోల్ డీజిల్ పెంచుతూ పోతుంటే దానికి మన కదిరి టౌన్ లో ఉన్నటువంటి ఆటో యూనియన్ ఏటీ సాధ్యంలో ఈ రోజు ర్యాలీ కార్యక్రమం తీవ్రం చేశారు. ప్రతి ఒక్కరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తర్వాత ఉద్యమ అభినందనలు తెలుపుకుంటూ ప్రధానంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇలాంటి వస్తువులు పెంచుతూ పోతుంటే రోజు రోజుకి మనకు బ్రతకడానికి జీవించడానికి కష్టంగా ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చిన్నారులకు క్రమశిక్షణ అలవరచడంతో వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్ర అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని రాజా వీధిలో శ్రీ చైతన్య బ్రాంచ్లో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వెంకటగిరి ఎస్ఐ కోటారెడ్డి, పౌరసమితి అధ్యక్షుడు ప్రసాద్, శ్రీ చైతన్య బ్రాంచ్ ప్రధాన ఉపాధ్యాయులు పరంధామయ్య తల్లిదండ్రులు పాల్గొన్నారు. సార్ రెడీ సార్ 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 యశ్వంత్ సాయి సార్ అదే ఆనవాయితీని స్కూల్లో పాఠశాల నందు తీసుకురావాల్సిందిగా ప్రతి సంవత్సరం ఇది ఇలా చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మనకి చిన్నపిల్లలు ప్రీ ప్రైమరీ విద్యను 3 సంవత్సరాలు కష్టపడి చదివి దాన్ని కంప్లీట్ చేసుకొని ఫస్ట్ క్లాస్లోకి 1వ తరగతిలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని మా ఏజీఎం నర్రా శ్రీకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు మేము మా బ్రాంచ్ నందు నిర్వహిస్తున్నాము. మా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సార్ బీవీకే ప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ విశ్వోదయ గవర్నమెంట్ కాలేజ్, అదేవిధంగా సిఐ నాగమల్లేశ్వరరావు సార్ గారిని సార్ ఆదేశాల మేరకు కోటిరెడ్డి సార్ వెంగళగిరి ఎస్ఐ సార్ గారు విచ్చేశారు. అదేవిధంగా వెంగళగిరి 1 బ్రాంచ్ ప్రిన్సిపల్ పరంధామయ్య సారు విచ్చేశారు. విచ్చేసి ఈ కార్యక్రమం నందు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఈవెంట్ టీవీ న్యూస్. నమస్తే.